వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ శాఖలో పనిచేసే మహిళల ఉద్యోగుల పాత్ర కీలకం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న టీఎస్పీఎస్సీ మెంబర్ కారం రవీందర్ రెడ్డి. కరీంనగర్ టీఎన్జీఓ ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్. వేములవాడ మండలం జయవరం గ్రామంలోని నూతన హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే రమేష్ బాబు. ప్రతి మండలం గ్రామాలలో పాఠశాలలో ఆవిష్కరణ గురించి తెలియజేయడానికి ఒక కార్యకర్తను నియమించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. రాజనగర్ సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేసే మహిళా అధికారులతో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళల సమస్యలను వారు చేసే డ్యూటీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం ఎంతో ఉన్నతమైనదని, పురుషులతో సమానంగా అన్ని అంశాలలో ప్రావీణ్యం పొందాలని, ప్రస్తుత సమాజంలో మహిళా సంబంధిత సంస్థలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో మహిళా పోలీస్ అధికారుల పాత్ర చాలా కీలకంగా మారిందని గుర్తు చేశారు. మహిళల సమస్యలను పరిష్కరించడానికి జిల్లాలో గత సంవత్సరం సిఐ శ్రీలత గారిని నోడల్ అధికారిగా, ఐదుగురితో కూడిన ప్రత్యేక కమిటీ, సబ్ డివిజన్ స్థాయిలో ఎస్ఐ స్థాయి అధికారితో ఐదుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. మహిళా అధికారులు సిబ్బంది కానీ పనిచేసే ప్రదేశాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కమిటీ దృష్టికి లేదా నోడల్ అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ కారం రవీందర్ రెడ్డి, కరీంనగర్ టీఎన్జీఓ ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్ కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు విచ్చేసిన కమిషన్ మెంబర్ కారం రవీందర్ రెడ్డి గారిని ఏఈఓ ప్రతాప నవీన్, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఆహ్వానించారు. ఆలయంలో కోడి మొక్కు చెల్లించుకొని స్వామివారిని దర్శించడం పూర్తి చేసుకున్న అనంతరం అర్చకులు నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనం చేశారు. పీఆర్ఓ చంద్రశేఖర్ సాలువాతో వారిని సత్కరించారు. వీరి వెంట రాజన్న జిల్లా టీఎన్జీఓ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొల్లమద్ది గ్రామంలో 3 లక్షల రూపాయలతో మహిళా గ్రామైక్య సంఘ ప్రహారీ గోడ నిర్మాణానికి రాష్ట్ర చైర్మన్ కొండూరి రవీంద్రరావు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు ఐక్యతతో ముందుకు నడవాలని, మన మంత్రి కేటీఆర్ ముందు చూపుతో మమ్మల్ని గుర్తించి ఎన్నో పనులు పూర్తి చేస్తున్నారన్నారని, ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, ప్రతి గ్రామ పంచాయతీకి పరిశుభ్రత గురించి ఒక ట్రాక్టర్ను, ఇంకా ఎన్నో వసతులు చేస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మహేష్, ఎంపీడీసీ స్నేహలత, వర్ష, హనుమాన్లు, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్, జెడ్పీ కోఆపరేటివ్ సభ్యులు హైమద్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సురేందర్, మార్కెటింగ్ చైర్మన్ బాలవ, మాజీ మార్కెట్ చైర్మన్ లింగన్న గారి, దయాకర్ రావు, అంగన్వాడీ సూపర్వైజర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ప్రాంగణం ఆవరణలో గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ గారు, వారి వార్డు సభ్యులందరూ కూడా కలిసి మహిళలకు ఇక్కడ రెగ్యులర్గా ఏదైతే చెకప్లు జరుగుతూ ఉన్నాయో, నెలవారీగా లేకుంటే మధ్యలో ఎప్పుడైనా వచ్చి చెకప్ చేయవలసి వస్తుంది, దానికోసం
వసతి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఉబ్బురపడే విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రం చిన్నదైన కేవలం 6 సంవత్సరాల ముందు పుట్టిన ఇవాళ ఒక అగ్రగామి రాష్ట్రం ఇవాళ భారతదేశంలోనే అందరూ ప్రశంసించే విధంగా గ్రామీణ ప్రాంతాన్ని పట్టణాన్ని రెండు కూడా సమతుల్యం అర్బన్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే సమతుల్యం పాటించి ఇవాళ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు చాలా అభినందనీయులు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిలు ఇలా టెన్షన్గా వాళ్ళకు డబ్బులు పంపించుకుంటూ కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉన్నారు చాలా నిజంగా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో అదో వారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం వేములవాడ మండలం జయవరం గ్రామంలోని నూతన హై లెవెల్ బ్రిడ్జిని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ 6 కోట్ల రూపాయలతో బ్రిడ్జిని ఏర్పాటు చేశామని గ్రామస్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అన్నారు గతంలో గ్రామస్తులు వెళ్ళడానికి ఇబ్బందులు పడడంతో వారి సౌకర్యార్థం బ్రిడ్జిని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ మున్సిపల్ చైర్పర్సన్ రామదిద్దవు మాధవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ వేములవాడ రూరల్ మండలంలో జయవరం గ్రామ బ్రిడ్జ్ 6 కోట్ల తోటి శాంక్షన్ అయ్యి పూర్తయింది ఈ సందర్భంగా గౌరవ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గౌరవ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు వార్డ్ కమిటీ చైర్మన్లు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో ఈ లాంఛనంగా మనం ప్రారంభించుకున్నాం చాలా సంతోషం నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది ఈ గ్రామంలో ఇక్కడ వాగు పూర్తిగా వచ్చి వెనక నుంచి కూడా పోవడానికి రాదారి లేకుండా అక్కడ ఉన్న నీళ్ళు వచ్చి ఒక గర్భిణీ స్త్రీ పాపం వైద్యం అందక చనిపోయింది 300 మందే కావచ్చు కానీ ఇబ్బంది వస్తే 300 ప్రాణాలు అవి సుమారుగా 3 నెలలు పూర్తయితే ఎందుకంటే కోనరావుపేట మండలం అక్కడ మల్కపేట రిజర్వాయర్ 3 టీఎంసీతో పూర్తయి అక్కడి నుంచి మన మూలవాగు ప్రాజెక్టు అంటే నిమ్మపల్లి ప్రాజెక్టుకు లిఫ్ట్ పెడుతున్నాం అందా ఒకసారి నేను అన్న నా 45వ సంవత్సరం పుట్టినరోజు నాడు సభ జరుపుకున్నప్పుడు నాకు ఒక కోరిక ఉన్నదని చెప్పిన నేను చిన్నప్పుడు మూలవాగు జీవనదిగా వాడుతుండే ఆ రాజరాజస్వామి దయవల్ల మళ్ళొకసారి మూలవాగు జీవనది కావాలని చెప్పి కోరుకుంది మీరందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ వచ్చే కాలంలో కూడా జయవరంలో ఉన్న సమస్యలను తప్పకుండా పరిష్కారం చేస్తాం వారందరి సహాయ సహకారాలకు మరోసారి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ సెలవిస్తాను తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణలు ప్రతి మండలం గ్రామాలలో తెలిసే విధంగా పార్సల్ ఆవిష్కరణ గురించి తెలియజేయడానికి ఒక కార్యకర్తను నియమించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు ఈ సందర్భంగా ఇన్నోవేషన్ సెల్ సభ్యులందరితో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు కార్యక్రమాలు జరిగి తప్పకుండా బడిపిల్లలను మొదలుకొని ప్రతి గ్రామంలో ఒక కార్యకర్తను నియమించి దానికి సంబంధించిన వివరాలు గ్రామంలోని ప్రజలందరికీ అర్థమయ్యేలా తెలియజేయాలని అలా తెలియజేస్తే ప్రజలు అర్థం చేసుకుని తెలియని విషయాలు ఏమైనా ఉంటే ఆ కార్యకర్తల ద్వారా తెలుసుకుంటారని అన్నారు ఇంటింటి సర్వే 15వ రోజున ఆవిష్కరిస్తున్నామని కలెక్టర్ అన్నారు ప్రస్తుతానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 విద్యార్థులు ఎంపికయ్యారని అలాగే గ్రామాలలో కార్యకర్తలను తయారు చేసి మన జిల్లాకు మంచి పేరు తెచ్చేలా చేయడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ మేనేజర్ విజయ హెడ్ ఆఫీసర్ నూకల సుధాకర్ ప్రణయ్ కుమార్ ఆంజనేయులు డాక్టర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు షెడ్యూల్ కులాల సమగ్ర రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వేములవాడ తెలంగాణ చౌక్లో 2వ రోజు ర్యాలీ నిరాహార దీక్ష చేపడుతున్న దళిత సోదరి సోదరిమణులకు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్ వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న దళిత సోదరులందరికీ ఆదుకోవాలని ఆయన కోరారు ఎన్నికలు ఉన్న చోట ఇవ్వడం లేని చోట ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని వెంటనే దళితులు అందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన కోరారు నిరాహార దీక్ష చేపట్టిన వేములవాడ రూరల్ గ్రామాలకు చెందిన దళిత సోదరులకు సంఘీభావం తెలిపి నిరాహార దీక్షను విరమింపచేయడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్ అన్నారు ఆయన వెంట ఎదురుగట్ల సర్పంచ్ సోమినేని కరుణాకర్ చెరుకు శంకర్ దళిత సంఘాల నాయకులు తాండల తిరుపతి తలారి సురేష్ సుంగపాక దామోదర్ దళిత నాయకులు మహిళలు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారిని ప్రెస్ క్లబ్ మిత్రుడు కలిశారు. అనంతరం చెన్నమనేని రమేష్ బాబు ప్రెస్ క్లబ్ మిత్రులతో మాట్లాడుతూ త్వరలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రెస్ క్లబ్ భవనానికి నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.